పవన్ కళ్యాణ్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వైసీపీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారం రోజులు టైం ఇస్తున్నా ఏదో ఒకటి తేల్చండంటూ డెడ్ లైన్ పెట్టారు. ఈలోపు విశాఖ ఉక్కుపై కార్యాచరణ ప్రకటించండి లేదంటే మీకు గడ్డు కాలమే అంటూ హెచ్చరించారు పవన్ కళ్యాణ్. వెంటనే అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తానని అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం చేస్తున్న వారికి సంఘీభావంగా కూర్మన్న పాలెంలో నిర్వహించిన సంఘీభావ సభలో జనసేనాని పవన్ నేరుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని జనానికి చెప్పారు. ప్రైవేటీకరణ ప్రక్రియ అన్నది మోదీ ప్రభుత్వంతోనే మొదలు కాదని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ జరుగుతుంటే వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాఫీలు తాగడానికి కబుర్లు చెప్పడానికి పార్లమెంట్ కు వెళ్తున్నారా అంటూ ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్. వైసీపీ నాయకులు గాని అప్పుడున్న టీడీపీ గాని కేంద్రం మా మాట ఏందండి అంటారు. అంటే మీ కాంట్రాక్టులకి మాటలు ఉంటాయండి కేంద్ర ప్రభుత్వం. మీకు ఏదైనా పదవులు కావాలంటే మాటలు ఉంటుందండి కేంద్ర ప్రభుత్వం. ఈ బెయిల్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం కావాలండి. నేను ఒక ఎంపీ ఎమ్మెల్యే నేను నా మాట కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన సావధానంగా వింటే మీ 22 మంది ఎంపీలున్న వైసీపీ మాట వాళ్ళు ఎందుకు వినరు? వారు ఫామ్ బిల్ గురించి వినలేదా? అలాగే వైసీపీ ఇక్కడికి వచ్చి మాకేం సంబంధం లేదండి, ఇక్కడ మేము అసెంబ్లీలో తీర్మానం పెట్టామని చెప్పి చేతులు దులిపేసుకుంటే ఎట్లా కుదరదమ్మా? అట్లా కుదరదు, మీరు నిలబడాలి. ఆ కథలు ఆ కాకమ్మ కథలు కబర్లు కాకరకాయలు ఇదివరకు రోజులు, ఇప్పుడు కుదరదు. విభజన టైంలో ఈ కథలు చెప్పారు ప్రతి ఎంపీ, ఇదే కథ చెప్పారు ప్రతి ఎమ్మెల్యే, ఇదే కథ చెప్పాడు, మేము విన్నామమ్మా. ఇంకా మరీ దయచేసి ఇంకా పెద్ద పెద్ద క్యాబేజీ పూలు చెవుల్లో పెట్టుకుని చాలు ఇంక విసిగిపోయి. అలాగే వైసీపీ నాయకులు ఏమంటారు, మాకు కేంద్రం మా మాట విందు, మోడీ గారు మా మాట లక్ష్య చేయరంటారు. ఎందుకంటే వాళ్ళకి వైసీపీ ఎంపీలు అవసరం లేదంటారు. మరి వైసీపీ ఎంపీ అవసరం లేనప్పుడు మీరు సీఏఏకి మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు? మరి అంటే మీ అవసరం ఉందనే కదా భారతీయ జనతా పార్టీకి కూడా. వైసీపీ మీరు సీఏఏకి ఎందుకు మద్దతు ఇచ్చారు మరి అలాంటప్పుడు? ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉన్నారు కదా. అలాగే ఫామ్ బిల్లుకి అక్కడ మద్దతు ఇచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ భారత్ బంద్కి ప్రకటిస్తారు మీరు. ఇలాంటి ద్వంద్వ వైఖరి మళ్ళీ పాత విభజన టైంలో చేసిన పాడు రాజకీయాలు మళ్ళీ మీరు కూడా చేస్తున్నారే, కొత్త రాజకీయాలు ఎక్కడ చేస్తారు మీరు?